చెవి నుండి చెవికి భాగం ఒకటి చెవి మరియు జుట్టు ప్రస్తావన ఈ వీడియోలో మన ఏ జంతువులకి చెవులు బయటికి ఉంటాయో ఏ జంతువులకి ఒంటి మీద జుట్టు ఉంటుందో చూస్తాం జియా వాళ్ళ తాతయ్య బోబోలతో కలిసి జూకి తిరగడానికి వచ్చింది జియా బోబోలిద్దరూ జూకి రావడం ఇదే మొదటిసారి ఇవాళ మనం బోలెడని జంతువుల్ని చూస్తాం బోబో మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళారా ఎప్పుడు అక్కడ ఏ ఏ జంతువులు చూశారు జియా అన్నిటికంటే ముందుగా ఏనుగు దగ్గరికి వెళ్ళింది హా తాతయ్య ఈ ఏనుగు ఎంత పెద్దగా ఉందో అవును జియా దాని చెవులు చూడు ఎలా ఉన్నాయో అచ్చం రెక్కల్లా ఉన్నాయి ఏనుగు చెవుల్ని చూసి జియా ఆశ్చర్యపోయింది ఎందుకంటే జియా అంతకు ముందెప్పుడు ఇంత పెద్ద రెక్కల్లాంటి చెవుల్ని చూడలేదు తాతయ్య జియాను ముందుకు తీసుకువెళ్లారు వాళ్ళొక నెమలి దగ్గరికి చేరుకున్నారు ఇది ఎంత అందంగా ఉందో అవును జియా ఇది మన దేశపు జాతీయ పక్షి కూడా కాని తాతయ్య నెమలికి అసలు చెవులు లేవా అవును జియా అన్ని జంతువుల చెవులు బయటకు కనబడవు కొన్ని జంతువుల చెవులు లోపలికి కూడా ఉంటాయి ఇది విన్న జియాకు ఉత్సాహం కలిగింది ఏ ఏ జంతువులకి చెవులు బయటకు ఉంటాయో వేటికి ఉండవో తెలుసుకోవాలని అనుకుంది జియా తన పుస్తకంలో ఈ విధంగా ఒక పట్టిక వేసుకుంది ఏనుగు చెవులు బయటికి ఉంటాయి అందుకని ఏనుగును ఇటువైపు రాసింది నెమలి చెవులు బయటికి ఉండవు అందుకని నెమలిని మరోవైపు రాసింది పద బాబు మిగిలిన జంతువుల్ని కూడా చూద్దాం నెమలి తరువాత జియా పాముని చూడ్డానికి వెళ్తుంది దీని చెవులైతే బయటకు లేవు కాని నాలుక మాత్రం బాగా చూపిస్తోంది పాముని చూశాక జియా ఎలుగుబంటి బోన్ దగ్గరకు వెళ్తుంది బొబు చూడు దాని ఒంటి మీద జుట్టు ఎంత పొడవుగా ఉందో దాని చెవులు కూడా కనిపిస్తున్నాయి ఎలుగుబంటిని చూశాక జియా చింపాంజీ దగ్గరకు వెళ్తుంది ఇది అచ్చంగా మనలాగే రెండు కాళ్ల మీద నడుస్తోంది దీని చెవులు కూడా బయటికే ఉన్నాయి ఆ తరువాత జియా మొసలి దగ్గరకు వెళ్తుంది చూడు బాబూ దీని మొహం ఎంత పెద్దగా ఉందో కాని దీని చెవులైతే బయటవైపు లేవు చివరిగా జియా పులిబోన్ దగ్గరకు వెళ్తుంది పులికి కూడా చెవులు బయటికే ఉన్నాయి తాతయ్య పులి చర్మం ఎంత అందంగా ఉందో అవును జియా ఇది మన దేశపు జాతీయ జంతువు దాని చర్మం దానికి ఉన్న జుట్టు వల్ల అందంగా కనిపిస్తుంది ఒకవేళ పులి ఒంటి మీదున్న జుట్టుని తీసేస్తే అది ఎలా ఉంటుందా అని జియాకి మనసులో ఒక ఆలోచన వచ్చింది జంతువులు ఒంటి మీదున్న వెంట్రుకల్ని తీసేస్తే అవి ఎలా కనిపిస్తాయి మీరు ఎప్పుడైనా ఆలోచించారా
తాతయ్య, అన్ని జంతువులు ఒంటిమీదున్న వెంట్రుకల్ని తీసేస్తే అవి ఎంత విచిత్రంగా కనిపిస్తాయో కదా? అవును, కొన్ని జంతువులైతే చాలా విచిత్రంగా కనిపిస్తాయి, కానీ కొన్ని జంతువులు మాత్రం ఎలా ఉన్నవి అలాగే ఉంటాయి. అలా ఎందుకు తాతయ్య? ఎందుకంటే వాటి ఒంటిమీద జుట్టే ఉండదు కాబట్టి. అవునా, ఇప్పుడు అర్థమైంది. జియా ఈరోజు చూసిన జంతువుల శరీరంపై జుట్టు ఉందా లేదా అని ఇప్పుడు ఆలోచన మొదలుపెట్టింది. జియా తన పుస్తకంలో ఈ విధంగా ఇంకొక పట్టిక వేసుకుంది. జియా ముందుగా ఆ పట్టికలో పులి గురించి రాసుకుంది. ఇప్పుడు జియా మొసలి గురించి ఆలోచిస్తోంది. మొసలి శరీరం పైన అయితే అస్సలు జుట్టు లేదు. చింపాంజీ శరీరం మీద జుట్టు ఉందా లేదా? అవును, దానికి జుట్టు ఉంది. ఎలుకబంటికి? హాహా, ఎలుకబంటికైతే అన్నిటికంటే ఎక్కువ జుట్టు ఉంది. మరి పాముకి? పాము శరీరం పైన కూడా అస్సలు జుట్టు లేదు. ఇప్పుడు నెమలివంతు పక్షులకు జుట్టు ఉంటుందా? నెమలి ఒంటి మీదైతే జుట్టు లేదు, కానీ రెక్కలు మాత్రం ఉన్నాయి. చివరిగా జియా ఏనుగు గురించి ఆలోచిస్తుంది. ఏనుగు ఒంటి మీద జుట్టు ఉందో లేదో ఆమెకి గుర్తు రావటం లేదు. తాతయ్య, ఆ ఏనుగు ఒంటి మీద జుట్టు ఉందా? ఉంది జియా, ఏనుగు ఒంటి మీద జుట్టు ఉంటుంది, కాని దాని వెంట్రుకలు చాలా చిన్నవిగా ఉంటాయి, అందుకే దూరం నుండి నీకు దాని జుట్టు కనిపించి ఉండదు. జియా ఈ విషయాన్ని తన పట్టికలో రాసుకుంటుంది. ఇంతలో జియాకి బోబో గొంతు వినిపిస్తుంది. హా, ఏమైంది బోబో? నీకాకలిస్తుందా? తాతయ్య, ఎక్కడికైనా వెళ్ళి తిందాం, పదండి. ఇక్కడ జూలోనే ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్దాం. ముగ్గురూ రెస్టారెంట్ వైపు బయలుదేరారు. జియా తన రెండు పట్టికలను కలిపి చూస్తుంది. జియాతో పాటు మీరు కూడా చూడండి. మీకు ఈ పట్టికలో ప్రత్యేకంగా ఏదైనా కనిపించిందా? తాతయ్య, మీరొక విషయం గమనించారా? ఏ జంతువులకైతే చెవులు బయటకు లేవో వాటి ఒంటిపై జుట్టు కూడా లేదు. అలాగే ఏ జంతువులకు బయటికి చెవులు ఉన్నాయో వాటి ఒంటిపై జుట్టు ఉంది. అవునా, నువ్వు ఒక గొప్ప విషయం కనిపెట్టావు జియా. అటు చూడండి తాతయ్య, రెస్టారెంట్ వచ్చేసింది. జియా, బోబో, తాతయ్య ఏదైనా తిందామని రెస్టారెంట్ లోపలికి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో మనం తరువాత వీడియోలో చూద్దాం. సారాంశం: ఈ వీడియోలో మనం ఏ జంతువులకు చెవులు బయటికి ఉంటాయో, ఏ జంతువులకు ఒంటిమీద జుట్టు ఉంటుందో చూశాం. తర్వాత వీడియోలో ఏ జంతువులు గుడ్లు పెడతాయో, ఏ జంతువులు పిల్లల్ని కంటాయో మనం చూద్దాం.